హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవి. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ని, నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో రేపు మార్కెట్ సోమవారం ఎలాగా ఉంటుంది అనేది చాలా మటుకు రకరకాల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొనింది. అంతేకాదు ఇరాన్ వచ్చేసి దాదాపు 300 క్షిపణులను క్షిపణులతో దాడి చేసింది. సో వాటిని మరి యాంటీ మిసైల్ డిఫెన్స్ వాళ్ళ సిస్టమ్ ఉందన్నమాట ఇజ్రాయెల్ దాంతో పేల్చేసిందనమాట. దాదాపు 99% పేల్చేసింది. అయితే 1-2 వచ్చి పడ్డాయి. సో దీనివల్ల మార్కెట్ కొంచెము నెగిటివ్గా ఉండొచ్చు అనే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఎందుకంటే మన ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్, ఈ మొత్తం ఈ నాటో కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయన్నమాట. మరి ఇరాన్కి సపోర్ట్గా రష్యా, చైనా, తర్వాత నార్త్ కొరియా. ఎందుకంటే మెయిన్ అక్కడ నుంచి వీళ్ళు ఇరాన్ నుంచి వాళ్ళు ఆయిల్ సోర్సెస్ కానీ చాలా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇరాన్తో వాళ్ళకి ఈ వాణిజ్య రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి రేపు మార్కెట్ పరిస్థితి అయితే కొంచెము అటు ఇటు ఉండొచ్చు. మీరు ఏదన్నా కానీ కొత్తగా పొజిషన్స్ తీసుకోవాలనుకున్నా ఏదన్నా కానీ జాగ్రత్తగా ఉండండి. మరి మ్యూచువల్ ఫండ్స్ అయితే పాత ఫండ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్ అయితే ఏదన్నా కొనాలనుకుంటే రేపు కొనొద్దండి. కొత్త ఫండ్స్ అయితే ఇంకా న్యూ ఎన్ఎఫ్ఓస్ ఇంకా టైం ఉంది కాబట్టి మనం అప్లై చేసుకుంటే టైం ఆ లోపల రికవర్ అనేది మామూలుగా మార్కెట్ అనేది వచ్చేస్తుంది. సో రేపు కొంచెం ప్యానిక్ అనే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మోస్ట్లీ రేపు సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. తర్వాత కొంతమంది సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉండొచ్చు. సో మైనస్ మళ్ళీ ప్లస్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక అనాలిసిస్ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు మనం కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, చాలామంది తొందరపడి ఇలాంటి టైంలోనే టక్టక్కడ అమ్మేసుకోవడం ప్రయత్నం చేస్తారు. అలాంటి చేయద్దండి. ఏం కాదు, మీరు ఉన్న పొజిషన్లో మీకు ఒకవేళ మైనస్లో, ఎందుకంటే ఆల్రెడీ శుక్రవారం మనకు మైనస్లోనే స్టాక్ మార్కెట్ మనకు నమోదైంది కాబట్టి కొంచెం మైనస్ అయిన వాళ్ళు ఇంకా రేపు కూడా కొంచెం మైనస్ అవుతుంది. అంతని మీరు భయపడద్దు, అట్లే ఉండండి, స్టే ఉండండి, యావరేజ్ చేసుకోండి, మళ్ళీ ఖచ్చితంగా రికవరీ వస్తాయి. సో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకున్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్, అంటే ఒక 2-3 ఇయర్స్ ఫండ్స్, రేపు కాకుండా కొంచెం మార్కెట్ స్టెబిలిటీ అయిన తర్వాత మళ్ళీ పర్చేజ్ చేయండి. ఒకవేళ రేపు కొన్నారనుకోండి, రేపు మీకు రేపు మొన్నడు ఏమైతే తెలియదు అన్నమాట, ఓ 2 డేస్. సో కొంచెం మనకి ఫండ్ తక్కువలో కూడా దొరికే అవకాశం ఉన్నాయి. అంటే రేపు మొన్నడు వెయిట్ చేసామంటే అవి కరెక్షన్ జరుగుతాయి కాబట్టి తక్కువలో కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మనము రెగ్యులర్గా మనము పర్చేజ్ చేయొచ్చు. ఈ టైంలో మనకి సిప్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. సిప్లో ఉన్న వాళ్ళకి ఇది ఏదైనా అట్లా కరెక్షన్ జరిగినప్పుడు సిప్లో ఉన్న వాళ్ళకి తక్కువ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. ఫస్ట్ పాయింట్ మీరు ప్యానిక్ అవ్వద్దండి. ఓకే, మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మైనస్ అయినా మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ ప్లస్లోకి వస్తుంది. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ వార్స్ అనేది కామన్. సో కొన్నాళ్ళు మనకు భయపెట్టినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా అది రికవర్ అనేది కామన్ అయిపోతే రికవర్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో కంపెనీలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఒక సింపుల్ వీడియో చేద్దామని నేను యాక్చువల్గా బయటకు వచ్చాను వేరే పని మీద. దానికోసం నేను ఇంకా చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.